హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. సంప్రదాయాలకు పట్టుకుమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిదికో ప్రాధాన్యత, వీటన్నిటిని ఆచరిస్తూ మనం చేసే పూజలు, నోములు, వ్రతాలు, దైవ దర్శనాలకు సంబంధించిన అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ సంప్రదాయం కార్యక్రమం. ఇవాళ రోజున సంప్రదాయం కార్యక్రమంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటున్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ. వారిని అడిగి మరికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను గురుగారితో లైవ్లో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. ప్రధానంగా మన సాంప్రదాయాన్ని యథావిధిగా ప్రతిరోజు కూడా వీక్షించేటువంటి మా సర్వభక్త కూటి కూడాను ఆషాఢమాసం ఈరోజు చతుర్దశి ఘడియల్లో ఉన్నాం. రేపు అమావాస్య, ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య అని అంటే శుభానికి తెరలేపుతున్నటువంటి ఒక అమావాస్య అని అర్థం. ఇది ఆషాఢ అమావాస్య అంటే దైవ కార్యాలన్నిటికీ కూడాను సమతుల్యం కలిగించి ఒక శుభానికి నాంది కల్పించేదే ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య అంటే ఆషామాస అమావాస్య కాదు. అది చాలామంది ఏదో అమావాస్య అంటే ఏదో తెలిసి తెలియకుండా అంటారు. కానీ ఈ ఆషాఢ అమావాస్య అంటే ఈ ఆషాఢ మాసాంతం కూడాను మనం దైవ కార్యంలో నిమగ్నం ఉంటాం. స్వకార్యములు ఏమీ ఉండవు. వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, అలాగే కూడా శంకుస్థాపనలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా? ఏమీ ఉండవు. ఈ మా అంత శూన్యమాసం అంటారు. అది అది తీసి తెలియదు అంటారు సార్. దాని గురించి ఇప్పుడు మనం విమర్శించడం కాదు. కానీ కానీ ఆషాఢ మాసం అంతా కూడా దైవ కార్యములు నిమగ్నమై ఉండి నీవు ఈ యొక్క అమావాస్య పరిపూర్ణ చెందుతావు. అమావాస్యలోతోనే పరిపూర్ణ చెందుతాను. చిన్నంగానే వచ్చేది ఏమిటి నీకు? శ్రావణ మాసం. అవునా? అవును గురుగారు. అంటే రేపు గురువారం. గురువారం రోజు ఏమవుతున్నది? అమావాస్య అయింది. ప్రథమంగా ఎత్తుకోవడంతోనే శ్రావణ శుక్రమాసంతో, శుక్రవారంతో, లక్ష్మీవారంతోనే వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆషాఢ అమావాస్య మనం ఈ నెల రోజులు స్వామివారి ఆ పరమేశ్వరిని అమ్మవారిని కొలిసినటువంటి మహా అద్భుతమైనటువంటి ఏదైతే మనం దైవ ఆరాధనా ఫలితం రేపటితోటి పరిపూర్ణత చెంది ఎల్లుండి ఉదయించి ఉత్సాహభరితంతో, ఉల్లాసభరితంతో, ఓ వివాహాలు ఏంటి, ఉపనయనాలు ఏంటి, లగ్నపతి రాసుకునే వాళ్ళు, పెళ్లి చూపులు చేసేవాళ్ళు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ఇక శోభాయమానంగా కోలాహలంగా ఎక్కడ చూసినా పట్టు దానికి లేకుండా ఎక్కడ చూసినా కూడాను ఉత్సాహభరితంగా, ఎక్కడ చూసినా నాదస్వరాలు ఏంటి, డ్రమ్కులు ఏంటి, ఎక్కడ చూసినా కూడా విందులు, వినోదాలతోటి అట్లా అంత పవిత్రత కలుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ కొత్తగా నేను ఏదో ఈ సంవత్సరమే మీకేదో నేను చెప్తున్నాను కాదు. ఇది అలాంటి ఆషాఢ అమావాస్య రేపు సంపూర్ణమైపోయి ఎల్లుండి నుంచి కూడా మనం శ్రావణ మాసం రావడం అనేది గొప్ప విశేషం. అందులో శుక్రవారంతో శ్రావణ మాసం రావడం అనేది ఇంకా గొప్ప విశేషంగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇటువంటి మహత్తర ప్రభుత్వమైన కార్యాలు వచ్చినప్పుడు భక్తులు వారి వారి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇంకా ఏదైనా అనుమానాలను నివృత్తి చేసుకుని ముందుకు పోతే మంచిదనేది నా యొక్క లక్ష్యం. అందుకని ఆషాఢ అమావాస్య మీకు అనుగ్రహం కలుగుతుంది తప్ప ఆషాఢ అమావాస్య వల్ల ఏదో కష్టాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయని మాట మర్చిపోమ్మని ఇంకొక తరం వినయపూర్వకంగా తెలియజేస్తే ఏదైనా కాలుస్తుంటే మాట్లాడి తర్వాత మాట్లాడదాం. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎప్పుడు చూసినా కూడాను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి మీరు, ఆషాఢ మాసంలోనే పూరి జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది. అవునా? తెలంగాణలో కూడాను బోనాల పండుగ జరుగుతుంది. అలాగే కూడా మధ్యప్రదేశ్లో మహంకాళి అమ్మవారికి కూడా మననే మనం అక్కడికి పోయిరావడం కూడా జరిగింది. ఉజ్జయిని, ఉజ్జయిని మహంకాళి అంటే అదే కదా. అలా అమ్మవారికి నిలయమైంది ఆషాఢ మాసం. శ్రావణ మాసం కూడా ఆమెకి నిలయమైంది. బాగా చూడండి, ఒక్కొక్క మాసానికి దానికి ఉన్న శక్తి అనమాట. శ్రావణం పోతే ఏమొస్తుందమ్మా? భాద్రపద మాసం. అదంతా గణపతి నవరాత్రులకు సంబంధించి ఉంటాయి అన్నమాట. తర్వాత కొన్ని పితృ రోజులు వస్తాయి. ఇట్లా వన్ బై వన్ మళ్ళీ ఆశ్వయుజం వచ్చేది, మళ్ళీ అమ్మవారి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు వస్తాయి. మళ్ళీ కూడా కార్తీక మాసం అయ్యాలకి పరమేశ్వరికి సంబంధించినటువంటి రోజులు వస్తుంటాయి. అంటే ప్రతి మాసమునందు కూడాను ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుక దాన్ని తెలుసుకుంటూ మనం వెళ్దాం. కాలుస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పి తర్వాత నేను చెప్పాల్సి చెప్తుంటాను. శుభం. కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో,
నమస్తే అమ్మా, మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. మనము ఇంట్లో కూర్చో దీపారాధన చేసే వాళ్ళు లేనప్పుడు నిలబడి దీపారాధన చేయవచ్చా? ఒకటి, ఇంట్లో గురువులు ఉండవచ్చా? అమ్మా ముందు మాట నాకు అర్థమైంది, రెండో మాట అర్థం కాల. ఇంట్లో మరమరాలు అంటాం కదా, అవి ఉండవచ్చా? మరమరాలు బొరుగులు అంటారు, అవేనా? బొరుగులు ఉండకూడదని ఎవరైనా అన్నారా మీతోటి? అన్నారా తల్లి? సరే, వారికి నమస్కారం చెప్పమ్మా మా తరఫున. అమ్మా చెప్పండి. బాగా వినండి, మీరు టీవీ దగ్గర రాకుండా కొంచెం బయటకు రండి అమ్మా, ప్లీజ్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ చెప్తా ఏంటండి, మీరు నించోని దీపారాధన చేసే దాంట్లో ఎటువంటి తప్పు లేదు, చక్కగా చేస్తూ భగవంతుడు నీకు వంగలేని పరిస్థితి ఇచ్చినప్పుడు, కొంచెం కాళ్ళు ఇబ్బందులు పడినప్పుడు దీపారాధన మనస్ఫూర్తిగా చేయడమే ఇంకా ముఖ్యంగానే. నువ్వు నించోని చేసావా, కూర్చొని చేసావా, పడుకొని చేసావా, లేచి నించావా అని అనుకోడు. నువ్వు చేయడం మంచిది, అది నీకు శుభం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అది. రెండో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అడిగింది బొరుగులు ఇంట్లో ఉండకూడదని ఎవరో చెప్పారనగా వారికి నా నమస్కారం తెలియజేయమని చెబుతున్నా. అర్థమైందమ్మా? ఎందువల్లంటే బొరుగులు అట్ట కదమ్మా, బొరుగులు ఇంట్లో ఉండకూడదని చెప్పేది కదా పిచ్చి తల్లి. బొరుగులు లేని ఇంతకు ముందు అంతా కూడా బొరుగులు శనగలు కూడా బెల్లం వేసుకుని తినేవాళ్ళం. అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవారికి చారు పప్పు పప్పు పిల్లాలంటే ఇప్పుడు బొరుగులే ఉండేవి. అలాంటి వాళ్ళు బొరుగులు ఉండకూడదని ఎవరన్నారో నాకు అర్థం కాలేదు. అలాంటి మాటలు వినమాకండమ్మా, బొరుగులు ఉండొచ్చు, తప్పులేదు. శుభం. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో హలో, కాల్ కట్ అయింది గురువుగారు. మరి ఆషాఢ మాసంలో మనం ఏ దేవతని అమావాస్య రోజున ముఖ్యంగా ఏ దేవతని ఆరాధించాలి గురువుగారు? ప్రధానంగా రేపు ఏ శక్తికి సంబంధించినటువంటి ఏ ఒక అమ్మవారిని గురించినా కూడాను చాలా పవిత్రత కలిగిస్తున్నాం. శక్తికి సంబంధించిన అమ్మవారు అంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి. శక్తి స్వరూపిణులు వేరు, ప్రసన్న వదనంతో కలిగేటువంటి దేవతామూర్తులు వేరే ఉంటారు. ఇప్పుడు పార్వతీమాత అంటే పార్వతన్న, దుర్గన్న, చండి అన్న అదంతా ఒకటే, కానీ పార్వతీమాత ఎప్పుడు కూడాను మంచి కూడా వదనంతో ఉంటుంది. దుర్గామాత అంటే కొంచెం కాఠిన్యంతో ఉంటుంది అన్నమాట. అలానే లక్ష్మీదేవి కూడాను ప్రసన్న వదనంతో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైనా సరే శక్తి పీఠాలకు సంబంధించినటువంటి అమ్మవారినైనా, ఆ శక్తికి సంబంధించినటువంటి ఏ దేవతామూర్తులనైనా కూడాను ఈ ఆషాఢ అమావాస్య రోజు మనం కొలవడం చాలా చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. ఆ రోజు పూజ చేసుకొని మన శక్తి కొలిది ఎంత శక్తి చేస్తామనేది ఇది మన వ్యక్తిగతం. శక్తి చేసుకోవడం అనేది మంచిది, దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, దానివల్ల ఫలితం కూడా వస్తుంది. ఆ చేసుకుని మరుసటి రోజుంచే మళ్ళీ మనకు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి నీ గృహంలో ఒక అపురూపమైనటువంటి ఆనందోత్సవాలు చేసుకునేందుకు అవకాశాలు ఉంటుంది. గురువుగారు, ప్రతి తిథికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి అమావాస్య అంటే మాత్రం ఏ శుభకార్యం చేయాలన్నా, ఏదైనా మొదలు పెట్టాలన్నా సరే అమావాస్య తిథి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఒక అమావాస్యకి ఏముందమ్మా, చవితి పనికి రాదంటారు, అష్టమి పనికి రాదంటారు, నవ్వు పనికి రాదంటారు, చతుర్దశి పనికి రాదంటారు, ద్వాదశి పనికి రాదంటారు, చాలా ఉన్నాయి తిథులు. అచ్చను అమావాస్యని ఎందుకు అనుకుంటున్నావు? చవితి రోజు కూడా ఏ పని కార్యం ప్రారంభించకూడదు అంటాం. అలాగే కూడా కొంతమంది షష్ఠి కూడా అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అవును. తర్వాత పోతే అష్టమనవములు అసలు కుదరదు అంటారు. తర్వాత పోతే ద్వాదశి పనికి రాదంటారు, చతుర్దశి పనికి రాదంటారు. అయితే ఈ పనికి రాదని పదం వరకు తెలుసు, కానీ దేనికి పనికిరావు, దేనికి పనికి వస్తాయని తెలుసుకోవడానికి తప్పులో ఉన్నారు. అసలు ఏ తిథి పనికి రాదు, తిథి ఎందుకు ఉంటుంది అక్కడ? బాగా ఆలోచించు సౌమ్య. అసలు ఇప్పుడు నువ్వు యాంకర్గా పనికిరావు కదా, ఇక్కడ ఎట్లుంటావు నువ్వు? ఇక్కడ ఉంటావా, ఉండిస్తారా? నేను లేదు గురు. నీకు ఒకదానికి పనికి వస్తావు, కొన్నిటికి కొన్నిటికి ఇంకొకరితో చేయాల్సిన పనులు ఉండొచ్చు. ఒక సినిమా యాంకరింగ్ చేయాలి, నీకు సంబంధం ఉండదు. ఒక డివోషన్కి వచ్చావు, నువ్వు ఉంటావు ఇక్కడ, అవునా? అట్లా ఉంటాయి. కానీ ఈ రక్ష ఈ తిథులు మంచి తిథులు ఇది కరెక్ట్ కాదు. అమావాస్య అనేది మన ప్రాంతాన్ని వరకే పనికిరాదేవో కానీ కొన్ని ప్రాంతాలు అద్భుతంగా చేస్తారు, అది కరెక్ట్ కాదు. అంటే తప్పది, అదంటే అది అంటే తప్పంటే నేను మొత్తాన్ని తప్పని అంటలేదు, అది ఆ ప్రాంతీయ ఆచారాలు.
వీళ్ళకు మొత్తం తిరిగి చూడరు కదా ప్రపంచాన్ని, కాబట్టి వాళ్ళకి అంత దూరం ఐడియా లేక ఆ ప్రాంతంలో ఉన్నవారు పరికరాదు, పరికరాదు అంతే. ఇంకా దానికి ఆర్గ్యుమెంట్ ఏమి ఉండవు. దానికి గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. ఆయుష్మాన్ భావ చెప్తల్లి. గురుగారు, ఏ దేవాలయంకి వెళ్ళినా అంటే ఎక్కువగా నాకు శివయ్య నామం వస్తుంది మనసులో, అంటే తలుచుకుంటా ఉంటా, అంటే దేవి ఏ దేవాలయంకి వెళ్ళినా అలాగే వస్తుంది. దాని వల్ల ఏమైనా తప్పు ఏమైనా ఉంటుందా అని. ఏ ఉండదు తల్లి, మంచిది. ఎక్కడికి పోయినా నీ మనసులో ఎవరిని తలుచుకున్నావు అది అంతా కూడా దైవం అంతా ఒకటే. ఏ దేవుని విష్ణువాలయంకి వెళ్ళు, కృష్ణాలయంకి వెళ్ళు, రామాలయంకి వెళ్ళు, అమ్మవారి గుడికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, శివనామం చేసుకోవడం తప్పులే. ఇంకో నామం చేసుకోవడం ఇంకో తప్పేం లేదు. దీ అక్కడికి పోతే చేసిన వల్ల పాము వస్తుంది అనుకోవడం తప్పు, అది కరెక్ట్ కాదు. పోవచ్చు, చేయొచ్చు అమ్మ, ఎటువంటి తప్పు లేదు. తెలు గురుగారు. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ సందేహం గురుగారికి తెలియచండి అమ్మా. గురుగారు నమస్తే. గురుగారు ఆయుష్మాన్ భావ చెప్తల్లి. గురుగారు, ఇద్దరు అక్కచెల్లెల్ని ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చి వివాహం చేయొచ్చు గురుగారు. చాలా మంది చేసుకుంటున్నారమ్మా, ఇప్పుడు అదేం తప్పులేదే. ఇదేనమ్మా మీ సందేహం? అసలు డిస్టర్బెన్స్ అయింది, కాల్ కట్ అయింది గురుగారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో, హలో, హలో గురుగారు, అసలు మనం ధర్మం, స్వధర్మం, పరధర్మం ఇలా ధర్మాన్ని మూడు ధర్మాలుగా చెప్తూ ఉంటారు, అసలు వీటి అర్థం ఏంటి గురుగారు? ధర్మము అనేది ఎల్లప్పుడూ నువ్వు పాటించేది, ఎల్లప్పుడూ పాటించాల్సింది ధర్మం. ధర్మం అనేది ఒకటే, మూడుగా లేవు. మూడుగా ఏమి ఉండవు, ఇవి ఉండేది ఒకటే ఉంది. అది ధర్మం అనేది ఒకటే, నువ్వు పాటించేది ఎల్లప్పుడూ పాటించేది నీ ధర్మం. అది స్వధర్మం అన్నావు రెండోది. అవును గురుగారు. స్వధర్మం అన్నా కూడా నీదే కదా, ధర్మం నీదే, స్వధర్మం కూడా నీదే. స్వధర్మం అంటే నువ్వు పాటించాల్సిందే. ఇదంటే రెండో పాయింట్ ఏముంది ఇంకా, స్వధర్మం అంటే బయట వాళ్ళకి ఏం చేయటం లేవు. స్వధర్మం కంటే నీ స్వస్వస్థిగా నీవు పాటించుకునేదాన్ని స్వధర్మం ఉంటుంది అండి. దాంట్లో మళ్ళీ ఇంకో స్వధర్మం ఏముంటుంది దాంట్లో? మూడోది ఏమడియు? పరధర్మం గురుగారు. పరధర్మం అంటారు. పరధర్మం అనేది ఏంటంటే కాల మానాను అనుసరించి, కాలం కాలచక్రాన్ని అనుసరించి కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ధర్మం అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నిద్రలేసి స్నానం చేసి నిత్య అర్చన అని ఉంటుంది, లేదా నిత్య సంధ్యావందనం అని ఉంటుంది, అది తప్పనిసరి చేయాలి. కానీ రైల్లో ప్రయాణిస్తున్నాను, అక్కడ నాకు వసతి లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు? అక్కడ నేను మానేద్దానికి వీల్లేదు కదా, మానేస్తే ధర్మం తప్పినట్టే. అలాంటి టైం అన్నప్పుడు ఏం చెబుతాడంటే, నీకున్న వసతిని బట్టి అక్కడ కాలు చేతులు శుద్ధి చేసుకొని అపవిత్ర పవిత్రం పెట్టి నీళ్ళు చేరుకొని నువ్వు చేసిన ధర్మం నువ్వు పాటించు. నీ మాటకి మూడో పాయింట్ అది అన్నమాట పరధర్మం. అంటే ఆ పరిస్థితులను అనుసరించి చేసేదాన్ని పరధర్మము అంటాం మనం. ధర్మము, స్వధర్మము, పరధర్మము. పరధర్మం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, అక్కడ ఉన్న స్థితిగతులను అనుసరించి, కాలమాన స్థితులను అనుసరించి నడవాల్సిన తప్పదు కదా. ఒక తర్వాత ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తావు, ఒక విమానంలో ప్రయాణం చేస్తావు, నువ్వు అప్పుడే స్నానం ఏమంటే నేను స్నానం చేయాలి ఇక్కడ, నేను ఏ సంక్రమం చేసుకోవాల్సిందే వాళ్ళు చేయిస్తారని నువ్వు చేస్తావా? కానీ మానకూడదు నీ ధర్మాన్ని, నువ్వు మానకుండా చేసుకోవాలి. అలా చేస్తే దాన్ని పరధర్మం అంటారు. స్వధర్మం ఎప్పుడు చేసేది, ధర్మం అనేది ఒకటే ఉంటుంది, ఇవన్నీ కలిపి ధర్మమే. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ సందేహం గురుగారికి తెలియజేయండి. గురుగారు నమస్కారం. గురుగారు ఆయుష్మాన్ భావ చెప్పనా? గురుగారు నా పేరు రవిచారి. అయితే మా ఇంటి దగ్గర మేము తులసి కోట పెట్టుకున్నాం గురుగారు. అయితే పైన నుంచి మరి అపార్ట్మెంట్ పైన నుంచి నీళ్లు పడి తులసి కోట ఎప్పుడు ఎండిపోతుంది, దాని వల్ల ఏమైనా లోపాలు ఏమైనా జరగచ్చా గురుగారు? బ్రహ్మాండం జరుపుకోవచ్చు. పైన నుంచి నీళ్లు పడుతుంటే ఎట్లా పడతాయి? పైన నుంచి నీళ్ళు ఎందుకు పడతాయి అసలు? అంటే ఇది అపార్ట్మెంట్ గురుగారు, బట్టలు ఇంకేవో చేస్తారు. ఇప్పుడు చెప్పాలి అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ వాళ్ళకి ఒకరు మీకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళకి చెప్పండి పైనుంచి నీళ్లు తులసుకోవడం మీద గుడ్డలు ఇప్పుడు తీసుకో పిడి నీళ్ళు అవన్నీ వారేమని ఉండదు, అట్లా ఒప్పుకోరు అసలు. లేదు గురువారు,
ఇది యాక్చువల్ ఏంటంటే అందరికి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఒకటి ఉంటే ఈ బాల్కనీలో అలాంటప్పుడు అది అలాంటి నీళ్లు పడకుండా ఇబ్బంది లేకుండా మీరు వెనకే సంది పెట్టి పెట్టుకోవచ్చు. ముందే పెట్టాలని రూల్ ఏం లేదని ఎక్కడైనా మనకు వసతిని పెట్టి పెట్టుకోవటమే తులుసుకోవటం యొక్క లక్షణం. అంతేగాని అది ఇక్కడనే పెట్టాలి అది అక్కడనే పెట్టాలని రూల్ ఏమి ఉండదు. కదా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దాన్ని శుద్ధిగా పూజించుకోవడం చక్కగా దాన్ని రోజు కూడా అంత నీళ్లు పోసుకోవడం దాన్ని సెట్ చేసుకోవడం మన బాధ్యత కానీ అది ఎక్కడుందనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో నమస్తే అండి, మీ సందేహం గురుగారికి తెలియచేయండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ వారు చెప్తా తల్లి. లక్ష్మి పూజ చేయదంటున్నారు గురుగారు. బంగారం ఉంది ఏదైనా పువ్వు పెట్టాలా గురుగారు? వెండి లక్ష్మి ఉంది. ఏంటమ్మా ఏం చేయొద్దన్నారు? వెండి లక్ష్మి ఉన్నది గురుగారు. వెండి లక్ష్మి ఉంటే వెండి లక్ష్మికి పూజ చేయొద్దు, బంగారం లక్ష్మి ఉండాలంటున్నారు గురుగారు. తప్పే ఉందమ్మా. లక్ష్మికి దాంది ఏముంది? ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా నీకు? ఇట్లనే సాంప్రదాయంలో చెప్పారు గురుగారు. ఓహో అటు చెప్పారు. వారిని అడగండి కాస్త ఏమండి, మా దగ్గర అంత బంగారం తెచ్చుకొని లక్ష్మిని పెట్టుకునే అంత శక్తి లేదు, కాస్త బంగారు మీరు పంపిస్తే మేము పెట్టుకుని చేసుకుంటాం చెప్పండి. తప్పేముంది? చేసుకోవచ్చా గురుగారు? వెండి లక్ష్మి ఏమండి, లక్ష్మి ప్రతిమ అనేది వెండి బంగారము ఇత్తడి రాగి లక్ష్మీదేవి ఎన్నో రకాలుగా ఉంది. తెలిసైనా అనుకోవాలి, తెలియకుండా అయినా మాట్లాడబాకండి. కాస్త మీ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో శ్రీ మహావిష్ణువు పక్కన ఉండేటువంటిది పంచలోహ విగ్రహాల్లో లక్ష్మీ అమ్మవారిని ఉత్సవ మూర్తులు అది వస్తాం. ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి. వెండిలో పెట్టకూడదు, లక్ష్మి అంటేనే బంగారమా? లక్ష్మి బంగారం ఎవరైనా చెప్పారా? లక్ష్మి లోహం అనేది బంగారంలో లోహం ఉంటుంది, తెలుసో తెలీదో మీకు. దాంట్లో ఇనువు ఉంటుందండి, ఇనువు లేనిది బంగారం రాదు. దాన్ని శుద్ధి చేసిన తర్వాత దాన్ని రాగి గెలుపుతారు. రాగి అంటే ఎవరిదండి? ఇవన్నీ చాలా ఉంటాయి, తెలిసి తెలియకుండా ఏదో ఒకటి నూడుకొచ్చేట్టుగా లక్ష్మి వెండి ఉండకూడదు అది బంగారంగా ఉండాలని చెప్పారని మనం ఏం చెప్పలేను. నమస్కారం తల్లి. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. హలో నమస్కారం గురుజీ. చెప్పమ్మా ఆయుష్మాన్ భవ. నమస్కారం గురుజీ, మీ పాదాలకు వందనాలు. చెప్పమ్మా చెప్పు చెప్తారు చల్లి అడుగు ప్రశ్న ఏం అడుగు గురుజీ. ఏంటంటే మనము అమ్మవారి రోజు ఫోటోలు మీకు అడగచ్చా గురుజీ? చక్కగా కూడా శుద్ధి చేసుకొని బ్రహ్మాండంగా కూడా పశువుగా కుంకుమాల గంధాలు పెట్టుకొని చక్కగా స్వామి పెట్టుకొని దానికి కర్పూర హారతులు అగరుతులు ఇచ్చుకొని నా విజయం కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. శుక్రవారం కూడా చేయాలి గురుజీ. శుక్రవారం కూడా ప్రధానంగా కూడా శుక్రవారం రోజునే చేయాలి ఇలాంటివన్నీ కూడా. శుక్రవారం రోజు లక్ష్మీ ఫోటోలు కడగకూడదు, దేవుని ఫోటోలు కడగకూడదు అన్నది కరెక్ట్ కాదు. లక్ష్మీదే ఇప్పుడు ఒకటి తల్లి అమాయకంగా మాట్లాడతారు. ఇప్పుడు మీ ఏ ఊరమ్మ మీది? ఇక్కడ హైదరాబాద్ గురుజీ. ఎక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్ మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో ఎన్ని ఉన్నాయి గుళ్ళు? చాలా ఉన్నాయి గురుజీ. ఆ శుక్రవారం రోజు ఆ గుళ్ళో పోయి అమ్మవారికి పూజ చేయరెవరు? చేస్తాము. ఎందుకు చేస్తావు? పనికిరాదు కదా అమ్మవారికి ఆ రోజు అక్కడ అర్చక స్వామి అభిషేకం చేయడా? చేస్తాం గురుజీ. అమ్మవారికి అభిషేకం చేస్తారా చేయరా శుక్రవారం రోజు అని అడుగుతున్నా. ఇంకా అలాంటప్పుడు ఇంట్లో ఉన్న పొట్టాలు కడగకూడదు, విగ్రహాలకి పూజ చేయకూడదు అడుగుతారు. ఇది పిచ్చారా అది చాందస్తామా మీకు? ఎవరో ఏదో తెలియక చెప్పారనుకో, దాన్ని పట్టుకొని ఏళ్ళకంటేమైనా మనం చూసుకోబల్లే, మనం ఆలోచించుకోబల్లే. మనకు ఆలోచించుకోవాలమ్మా, మీకు ఆలోచించుకునే శక్తి రావాలి తల్లి, అదే నా లక్ష్యం. ఎవరో ఏదో చెప్పారని మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు పోతే ఇట్లా పిచ్చి మాటలు పిచ్చేవారాలు చేసుకోమ్మా, తప్పే లేదు. శుభం గురుగారు. మరి ప్రతిరోజు దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి, పులికాపు చేసుకోవాలి అని అనుకునేవారు ప్రతిరోజు శిర స్నానం చేయాలా గురుగారు? అసలు రోజు పులికాపు చేయాలి, ప్రతిరోజు కూడా దేవుడిని కలపాలని అసలు మీకు ఎవరు చెప్పారు? స్త్రీమూర్తులకు సంబంధించి అలాంటివి ఏం లేవు. ప్రతిరోజు కూడా ఉన్న మన ఇంట్లో ఉన్నటువంటి దేవతా పటాలు తుడవాలి, ప్రతిరోజు కూడా దాని బుట్లు పెట్టాలి, ప్రతిరోజు కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఇతడివి ఇంటివి అలాంటివన్నీ ఇవన్నీ ఏమున్నదండి. ఒక్క దేవతార్చన అని అది ఎప్పుడూ వంశపారంపరంగా కొన్ని ఇళ్ళలో వస్తుంది, దాని శాలిగ్రామాలు ఉంటాయి, దాన్ని పంచాయతనం అంటారు. వాళ్ళు దాన్ని శుద్ధి చేసుకొని అభిషేకం చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టి తలస్నానం చేయడం అనేది వాళ్ళు చూస్తుంటారు. అది అది అందరికి సంబంధించింది కాదు, అందరూ చేయాల్సిన అవసరం లేదు. అట్లు నేను చక్కగా కూడా వారానికి ఒకతలు శుద్ధి చేసుకున్నాను రోజు కంటిలో ఆర్తించిన అవసరం చేయండి, చాలా సంతోషం ఉంటుంది. మనిషి 2 నిమిషాలు ఆయన మీద దేవుడి మీద పెట్టండి చాలా సంతోషం. అందుకని ఎక్కువ మీరు చేయలేరు, అనవసరం పోకలు పోవద్దు, దానివల్ల మీకు నష్టం చేస్తున్నప్పుడు లాభం ఉంటుంది.
గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మ. మీ సందేహం గురుగారికి తెలియచేయండి. చెప్తాండి. నమస్కారం గురుగారు, మీ పాదాలకు సత్కోటి వందనాలు గురుగారు. ఆయుష్మాన్ భావ చెప్తాండి. నా సందేహం ఏంటంటే, మన నిత్య పూజ చేస్తాం కదా గురువుగారు, మనకి వెండి పుష్పాలు పెట్టి దేవుడికి పూజ చేస్తున్నాం. అయితే మనకి నిత్యం మనకి పుష్పాలు దొరకవు కాబట్టి మన పుష్పాలను పెట్టి పూజ చేస్తాం కాబట్టి రోజు అవి మనం వాటర్తో శుద్ధి చేసి పెట్టి పూజ చేయాలా, లేదంటే అలా కంటిన్యూగా ఉన్నా కానీ మనం పూజ చేసుకోవచ్చు? అసలు మీరు వెండి పుష్పాలతో చేద్దాం నిర్ణయించిన తర్వాత దానికి ఇంకా ఎట్లా చేసినా ఒకటి, అది ఏం తప్పేం కాదు. నీళ్ళలో దాన్ని శుద్ధి చేసుకుని మనం పుష్పాలు ఏంటంటే డైలీ తీసేస్తాం కదా, మరి ఆ పుష్పాలు అలాగే ఉంటాయి కాబట్టి మళ్ళీ వాటర్ తో శుద్ధి చేసి మనం అలా పెట్టేసైనా కంటిన్యూ చేసుకోవచ్చు అని సందేహం. అందుకే చెప్తుంది వినండి, మీరు ఆ పుష్పాలని పెట్టేసిన తర్వాత మసలో పొద్దునే కదా నువ్వు తీసేది. అవును గురుగారు. తీసేసినప్పుడు అక్కడ ఉన్నదంతా శుద్ధి. అవును గురుగారు. శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక గ్లాసులోనో దాంట్లో నీళ్ళలో వేసి తీసేసి కుట్రలో పెట్టి ఊరగట్ట తురిమేసేసి శుద్ధి అయిపోయినట్టే ఏముంది దానికి? అది అదొక సెకండ్ పని, దానికి ఏముంటుంది ఆలోచన? తప్పేం కాదు కదా, రైట్? మంచి పనే కదా. ఎందుకు అదే వాటర్తో శుద్ధి చేయకూడదు అనే దానికి సందేహం ఎందుకు అని అడుగుతున్నా. ఇప్పుడు వాటర్తో శుద్ధి చేయటం అనేది అక్కడ ఉన్న పద్ధతి. ఎందువల్లనే అక్కడ నువ్వు ఆ దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎంతవరకు అంతవరకు ఏదో ఉండబెట్టి శుద్ధి చేస్తావు కదా. ఏమండి చెప్పేది, నేను అనేది వెండివి కాదు, నేను మాట్లాడుతుంది కింద నేల అక్కడ ఉన్న ప్రదేశాన్ని గుడబెట్టి శుద్ధి చేసుకోవా. అవన్నీ శుద్ధి చేసేదాక కేవలం వెండి పువ్వు పుష్పాలు మాత్రమే నీళ్ళతో చేయొచ్చా చేయకూడదని డౌట్ ఏంటి అసలు? ఖచ్చితంగా కూడాను శుద్ధి చేసిన తర్వాత ఒక తర వాడిని వస్తువుని మళ్ళా వాడాలి అనుకున్నప్పుడు అటు నీటిలో వేసేసి తీసి మళ్ళీ గుడ్డలో వేసుకొని తడిని తీసేసి మళ్ళీ యథాప్రకారం పూజ చేసుకోవచ్చు. ఓకే గురువుగారు. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ సందేహం గురువుగారికి తెలియచేయండి. హలో చెప్పండి. నమస్కారం మేడం. ఆయుష్మాన్ భవ చెప్పండి. కర్ణాటక నుంచి మాట్లాడుతా ఉన్నాను. హలో వినపడుతుంది, వినపడుతుంది చెప్పండి. మిర్రర్ అద్దము, అద్దము తల దూకడది అద్దము ఏ పక్క ఏ దిక్కుకి పెట్టుకోవచ్చు? హాల్లో బాత్రూంలో, బాత్రూంలోనా? బాత్రూంలోనూ షేవింగ్ గివింగ్ చేసుకునేసరికి బాత్రూంలో ఏ పక్క దిక్కుకి పెట్టుకోవచ్చు? బాత్రూంలో అయితే మాత్రం పరవడ భాగానికి గోడకి తగిలించుకోండి, పరవడ భాగానికి. ఇది హాల్లో, వరండా హాల్లో. వరండా హాల్లో ఏం చేస్తావు? తలదో అక్కడ, అక్కడ ఏం తలదోవు కదా, అక్కడ షేవింగ్ చేసుకోవు కదా. అది కదా హాల్లో ఏదో చేసుకుంటావు. హాల్లో ఎక్కడ? హాల్లో నువ్వు చేసేది ఏమి లేదు కదా. అంటే హాల్ అంటావు ఏంటి? ఇంట్లో రూమ్లో అంటే అదే పగట లేకపోతే పడక గదిలోనా లేకపోతే మామూలుగా బీరువాల గదుల్లోనా? పడక గదిలో భార్యాభర్తలు కనపడకుండా ఉన్న ప్రదేశం చూసి పెట్టుకోవాలి. నీకున్నారా లేరనే వదిలేనాయన విషయం చూస్తున్నా, అర్థం చేసుకో. భార్యాభర్తలు కనపడకుండా ఆ అద్దానికి వాళ్ళు ఎదురుగానే ఉంటాం కానీ ఆ అద్దంలోకి వీళ్ళు పట్టం కానీ జరగకుండా ప్రదేశంలో ఎక్కడ పెట్టినా తప్పు లేదు. ఏమండి? పడవడకు కానీ తూర్పుకి కానీ ఉత్తరం కానీ చెప్పచ్చు, దక్షిణం తప్ప. తూర్పు చూసుకోవచ్చు, ఉత్తరం చూసుకోవచ్చు, పరవడ చూడవచ్చు. రైట్ గురుగారు. ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ సంప్రదాయం కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.